సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఓ దగుల్బాజీ అంటూ విరుచుకుపడ్డారు. పరిపాలన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా చౌటుపల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందన్న జగదీష్ రెడ్డి ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ నుంచి స్పందన లేదని మండిపడ్డారు. ఒకవైపు ప్రజలు మంచిల కొరకు ఇబ్బంది పడుతుంటే, కరెంటు కొరకు ఇబ్బంది పడుతుంటే, ఇంకొక వైపు రైతులు సాగునీళ్ళ కొరకు ఇబ్బంది పడి పొలాలు ఎండిపోతుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. దాదాపు 2 నెలలుగా రైతులు ముత్తుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ ఘోష సోషల్ మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా వ్యక్తీకరించారు. ప్రభుత్వానికి, అధికార పార్టీ శాసనసభ్యులకు, మంత్రులకు తెలియజేసే ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ కూడా ఫలితం లేని పరిస్థితులలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని మాత్రం కొట్లాడాలి ప్రతిపక్షంగా అని చెప్పి మమ్మల్ని అడిగినప్పుడు మేము అందరం కూడా గ్రామాలలో పొలాల్లో తిరిగినాం, చూసినాం, జరిగిన నష్టాన్ని చూసినాం, కేసీఆర్ గారికి నివేదించినాం. కేసీఆర్ గారే స్వయంగా రంగంలోకి వచ్చి తప్పకుండా ఈ పరిస్థితులన్నీ కూడా చూసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. రైతులు ఇప్పుడిప్పుడే కుదరబడుతున్నారు. 60 సంవత్సరాలు దెబ్బతిన్న రైతులు ఈ 15 నెలల్లో కొంత ప్రయత్నం చేసి మేము ధైర్యం ఇవ్వగలిగినాం, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టగలిగినాం. మళ్ళీ 100 రోజుల్లోనే ఈ రకంగా దెబ్బతినడం సరైనది కాదు అని చెప్పి ప్రజల తరఫున, రైతుల తరఫున వాళ్ళనే అడిగి మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి చెప్పండి, నేను ప్రభుత్వానికి విన్నవిస్తా ప్రతిపక్ష నాయకుడిగా అని చెప్పి రైతుల్ని అడిగి వారి కోరిక మేరకు ఎండిపోయిన పొలాలకు 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలి ఎకరానికి అని, అదేవిధంగా ప్రైవేట్ అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో రైతులు పడ్డారు కాబట్టి రైతు బంధు అందరూ కూడా వెంటనే ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ కూడా చేయాలి, 500 బోనస్ ఏదైతే ఇస్తామంటున్నారో ఇవాళ ఎండిపోగా మిగిలి ఉన్న పంటకు ఏదైతే ఉందో ప్రతి క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే కనీసం దానిపైన మాట్లాడకుండా దుర్మార్గంగా ముఖ్యమంత్రి ఏమో లాగిపుతా అంటాడు, ఇంకొక మంత్రి ఏమో బొంద పెడతా అంటాడు. ఇవాళ బొంద పెట్టేది మీ, లాగులిప్పేది మీవి తప్ప కేసీఆర్ కాదు. కావు, ప్రజలు రెడీగా ఉన్నారు. మీరు ఊళ్ళకి వస్తే మీ లాగులు బాగా కొట్టడానికి, బొందలు తీసి మిమ్మల్ని పెట్టడానికి, మీ పార్టీని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప కేసీఆర్ గారి మీద లేదు ప్రజలలో వ్యతిరేకత. చేసింది మీరు ద్రోహం. ప్రజలకు మాట ఇచ్చి అలవి గాని మాటలు ఇచ్చి మోసం చేసింది మీరు, కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రజలకు ఆదరణ వస్తుంది. ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు తోడు దొంగలే జాతీయ పార్టీలు అనే విషయాన్ని